Hi friends, welcome to Veda Tailors. Today's video is about my community post lo long frock chupinchala ledante boat neck blouse cutting chupinchala ante chaala mandi boat neck blouse ke adiyindrandi andukosam nenu ee roju video lo boat neck blouse e vidhanga cut cheskovali anedi chupistunanu mana further videos lo long frock cutting kuda chupistanandi aithe ee boat neck blouse cut cheskune tappudu chaala varaki size blouse edi iskovali boat neck unna size blouse edi iskovala ledante vere regular ga use chese blouse kuda iskovacha ఈ బోట్ నెక్ బ్లౌజ్ కి మెజర్మెంట్ ఏ విధంగా వేసుకోవాలి ఆ చేంజెస్ ఎక్కడ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది అంతా కూడా మన మెథడ్ లో ఈజీ ప్రాసెస్ లో మీకు చూపిస్తున్నానండి ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ బోట్ నెక్ మెథడ్ అనేది మీకు అర్థమవుతుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఈజీ పద్ధతిలో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ నేను బోట్ నెక్ మెజర్మెంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఈ బోట్ నెక్ మెజర్మెంట్ కొచ్చి మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఏ తీసుకోవాలని ఏం లేదండి మీరు నార్మల్ గా మీరు రెగ్యులర్ గా యూస్ చేసే బ్లౌజ్ తీసేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ అయితే మనం ఇదిగోండి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా ఏందంటే బోట్ నెక్ కి మన క్లాత్ ఎక్కువ పడుతది 1 మీటర్ లైనింగ్ అయితే మన కరెక్ట్ గా సరిపోతదండి ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ బోట్ నెక్ బ్లౌజ్ కి నేను ఆ ఫ్రంట్ పార్ట్ లో క్లోజ్ పెడుతున్నాను ఆ బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓకేనా అయితే దాని కోసం అని చెప్పి మనము ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది ఇక్కడ మల్చుకోవాలి ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ అనేది మన సైడ్ కు ఉండాలి ఈ క్లోజ్ అనేది అట్ సైడ్ ఉండాలి ఎందుకంటే మనకి ఓపెన్ వస్తుంది కదా బ్యాక్ సైడ్ అందుకోసం అని చెప్పి ఇదిగోండి ఓపెన్ మన సైడ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కింద ఎడ్జెస్ ఏమన్నా క్లియర్ గా చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఎడ్జ్ తగ్గులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇదిగోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి చేసేసుకున్న తర్వాత మీకు నార్మల్ గా బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ లో బ్యాక్ సైడ్ లెంగ్త్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ లెంగ్త్ ఎంత ఉన్నదని చూసుకోవాలి ఇదిగోండి నాకు దాదాపుగా పావుదొక్క 14 ఇంచులు వచ్చిందండి సో నేనైతే 14 తీసేసుకుంటున్నాను దీనికి 14 ఇంచులు ఉందంటే మనం ఎంత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా దాని కోసం అని చెప్పి 15 ఇంచులకు నేను మార్కింగ్ చేసేస్తున్నాను అదే 15 ఇంచులని మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ లైన్ అనేది స్ట్రెయిట్ గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవాలండి ఈ నడుము లూజ్ వచ్చి మనకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించినది మీకు నడుము లూజ్ ఏ విధంగా కొల్చుకోవాలి సైజ్ బ్లౌజ్ లో నుంచి అని ఇదిగోండి ఈ విధంగా నడుము లూజ్ అనేది తీసేసుకోవాలి నాకు ఇక్కడ ఈ కాజపట్టి లెక్కలోకి రాదండి ఇదిగోండి 30 ఇంచులు అనేది నాకు నడుము లూజ్ వచ్చింది ఈ 30 ఇంచులని నాలుగు భాగాలు చేసుకోవాలి 30 లో నాలుగో భాగం అంటే మనకు 7.5 ఇంచెస్ వస్తుంది ఈ 7.5 ఇంచ్ అనేది ఈ చివర్ నుంచి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి మీకు ఇక్కడ ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఎందుకంటే మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా అవి కింద క్లాత్ మీద క్లాత్ అనేది మనకి కన్ఫ్యూజ్ అవుతాము ఇదిగోండి ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ లో టక్ చేస్తాం కదా దానికి ఒక 1 ఇంచ్ మళ్ళీ నార్మల్ గా ఎక్స్ట్రా వచ్చి 2 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ లూజ్ వేసుకోవాలండి ఈ చెస్ట్ లూజ్ కోసం వచ్చి మనకి ఈ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి 30 ఇంచెస్ వచ్చింది ఈ 30 ఇంచెస్ కి మనము 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి నార్మల్ గా డీప్ నెక్ బ్లౌజ్ అయితే మనము 4 ఇంచెస్ ఏ కదా యాడ్ చేసుకుంటాము ఇది బోట్ నెక్ వచ్చేసరికి మనము ఖచ్చితంగా 8 ఇంచులు యాడ్ చేసుకోవాలండి ఇది 30 ఇంచులు వచ్చింది నడుము లూజ్ మీ దగ్గర మీ నడుము లూజ్ ఎంత వచ్చినా సరే దానికి మీరు ఖచ్చితంగా 8 ఇంచులు యాడ్ చేసుకోండి అంటే మనకి ఎంత అవుతుంది 38 ఇంచెస్ అవుతుంది ఈ 38 ఇంచెస్ ని కూడా మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలండి మనము ఆ నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 9.5 ఇంచులు వస్తుంది నాలుగో భాగం సో 9.5 అని ఇదిగోండి ఇక్కడ 9.5 ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకోండి నార్మల్ గా దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం కదా నార్మల్ గా 2 ఇంచెస్ తీసేసుకోండి ఇదిగోండి మీకు నడుము లూజ్ అనేది ఇక్కడ 30 ఇంచులు వచ్చింది కదా మీకు ఒకవేళ 32 ఇంచులు వచ్చింది అనుకోండి 32 ఇంచులు వస్తే మీరు ఖచ్చితంగా 8 ఇంచులు యాడ్ చేసుకోండి అప్పుడు 40 ఇంచులు అవుతుంది లేదు మీకు నడుము లూజు 32 కాదు 34 లేదా 36 మీ నడుము లూజు ఎంత వచ్చినా సరేనండి దానికి ఖచ్చితంగా మీరు 8 ఇంచులు యాడ్ చేసుకోండి మీకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తది ఇది ఓకేనా మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు అయ్యో మాకు నడుము లూజ్ ఇంకొంచెం పెద్ద ఉందండి దానికి ఎంత యాడ్ చేసుకోవాలి అనుకుంటారో అట్లా ఏముండదు మీకు నడుము లూజు వచ్చిన నడుము లూజుకి 8 ఇంచులు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి నాకు ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది కదా ఈ రెండు మార్కింగ్స్ ని ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కొంతమంది అడుగుతారండి మాకు ఆ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉందండి ఇప్పుడు మామూలుగా నడుము లూజుకి 8 ఇంచులే కలుపుకుంటే మాకు మ్యాచ్ అవుతుందా అని అడుగుతారు అంతా కూడా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను మీకు ఓకేనా అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బోట్ నెక్ అనేసరికి ఖచ్చితంగా
ఈ షోల్డర్ ఉంటుంది కదా, మన డీప్ నెక్ అయితే ఒక 5 ఇంచెస్ 5.5 ఇంచో పెట్టుకుంటాము సైజును బట్టి. ఈ బోట్ నెక్ అంటే సైజును బట్టి అస్సలు పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా కస్టమర్ దగ్గర షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలా కస్టమర్ దగ్గర మనకి ప్రీవియస్ వీడియోలో షోల్డర్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మన వీడియో ఉందండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా కస్టమర్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను కుడుతున్న ఈ బ్లౌజ్ కస్టమర్ది 15 ఇంచెస్ అనేది వాళ్ళకి షోల్డర్ లెంత్ ఉన్నది, కంప్లీట్ షోల్డర్ లెంత్. ఈ 15 ఇంచెస్ని మనము డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, మనకి ఎంత అవుతుంది ఇదిగోండి 7.5 ఇంచులు అవుతుంది. ఇదే 7.5 ఇంచులని డౌన్ కూడా తీసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ 7.5 ఇంచ్ అనేది డౌన్ కూడా అదే తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కూడా 7.5 ఇంచ్ అనేది ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఒకవేళ మీకు షోల్డర్ లెంత్ 15 కాకుండా 16 వచ్చింది అనుకోండి, 16 ఇంచెస్ వచ్చినప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ తీసుకోండి. అదే 8 ఇంచెస్ని కింద డౌన్ కోసం తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కింద డౌన్ కోసం తీసుకోవాలి. ఒకవేళ షోల్డర్ లెంత్ ఎంత వచ్చినా సరే దాంట్లో సగాన్ని మార్కింగ్ చేసుకోండి, అదే సగాన్ని కింద డౌన్ కోసం కూడా తీసుకోండి, ఓకేనా. ఇదిగోండి నేను మధ్యలో కూడా 7.5 అనేది ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఈ రెండు లైన్స్ ను కూడా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడనే మీకు చెస్ట్ లూజ్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంత ఇది నడుము లూజు 30 ఇంచులు ఉంది కాబట్టి ఇది చిన్న సైజు, అందుకోసం ఇదిగోండి కార్నర్ నుంచి 1.5 ఇంచుకి నేను మార్కింగ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు 30 కంటే పెస్ ఎక్కువ ఉందనుకోండి, నడుము లూజు 34 36 అట్లా ఉన్నప్పుడు 1.5 ఇంచ్కి అనేది కార్నర్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 30 అంటే 30 కంటే చిన్నగా ఉంటే మనకు చిన్న సైజు వస్తుంది కదా, అందుకోసం 1.5 ఇంచ్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసినాను. ఈ 1.5 ఇంచ్ అనేది రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి, విధంగా రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మీకు ఇక్కడ చంక రౌండ్ అనేది కూడా ఇలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి బోట్ నెక్ బ్లౌజ్ లో. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర మనకి బోట్ నెక్ కంటే కామన్ గా ఏముంటుందండి, ఇక్కడ ఈ మోడల్ గా డీప్ ఎక్కువ రాదనమాట, అంటే బోట్ షేప్ లో వస్తుంది చిన్నగా. దానికోసం అయిందంటే మనకి షోల్డర్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటేనే మనకు చూడడానికి బాగుంటుంది. దానికోసం అని చెప్పి ఇదిగోండి మీకు మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ కంప్లీట్ గా 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఖర్చులతో కలుపుకొని. మీరు ఒకవేళ 2.5 కూడా తీసుకోవచ్చు, ఆ లేదు మాకు ఇంకా సన్నంగా ఉండాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కానీ మాక్సిమం అయితే ఒక 2.5 తీసుకోండి బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి బ్యాక్ పార్ట్, తర్వాత బ్యాక్ పార్ట్ డీప్ ఎంత తీసుకోవాలి అంటే ఈ డీప్ కి వచ్చేసరికి ఏ సైజ్ అయినా కూడా దాదాపుగా 3.5 ఇంచెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. లేదు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఒక 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చండి. ఏంటంటే మనకి ఇది బోట్ నెక్ అంటే మరీ డీప్ ఉండొద్దు, దాదాపుగా 4 ఇంచెస్ లేదంటే 4 ఇంచెస్ కంటే పైకే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఈ 3.5 దగ్గర స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ చివరి నుంచి 3 ఇంచెస్, ఇదిగోండి ఇక్కడ కూడా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీంట్లోనే మనకు నెక్ అనేది తీసుకోవాలండి. ఈ నెక్ కోసం వచ్చి నేను ఇదిగోండి కొంచెం ఈ రౌండ్ స్కేల్ అనేది యూజ్ చేస్తున్నాను. దాదాపుగా ఈ స్కేల్ తో మాది ఇదిగోండి ఈ విధంగా మనకు బోర్డ్ షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు గుర్తుంది కదా మన డీప్ నెక్ బ్లౌజ్ కు వచ్చేసరికి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఇక్కడ నెక్ సైడ్ 0.5 ఇంచ్ అనేది తగ్గించుకుంటాం క్రాస్ గా, గుర్తుంది కదా మీకు. అయితే ఈ బోట్ నెక్ కు వచ్చేసరికి తగ్గించుకోవాల్సింది నెక్ సైడ్ కాదండి, చంక వైపున. ఇదిగోండి ఇక్కడ చంక భాగం వైపు ఇది దాదాపుగా 0.5 ఇంచ్ వరకు, ఇదిగోండి 0.5 ఇంచ్ వరకు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా తగ్గించుకోవాలన్నమాట కింది వైపున. ఇక్కడ మీరు గమనించాలండి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, మనకి నడుము లూజు 30 ఇంచులకి 4/7.5 వచ్చింది. అదే 7.5కి ఈ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట చంక జాయింట్. ఈ బోట్ నెక్ లో వచ్చేసరికి ఖచ్చితంగా ఈ చంక రౌండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నడుము లూజులో 4 భాగాలు చేసుకుంటే మనకి 7.5 వచ్చింది కదా, ఈ 7.5కి ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కోసం ఇదిగోండి ఇక్కడ 0.5 ఇంచ్ అనేది జాయింటింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి 7.5 ఇంచ్ అనేది మనకు కరెక్ట్ గా సరిపోవాలి. చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ రౌండ్ తీసుకున్నారు కదా, ఇక్కడ 7.5 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీరు అంటే ఇది ఏంటంటే మీకు చెస్ట్ సైజు, ఈ మార్కింగ్ వరకు మీకు చెస్ట్ సైజ్ అని మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మాకు ఇది ఎక్కువ తక్కువ అని మీకు ఎలాంటి ప్రాబ్లం పడాల్సిన పని ఏం లేదు. ఇక
మళ్ళీ ఇక్కడ నుంచి కామన్ గా మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ అనేది మనకి ఇంకా ఖర్చు కూడా యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీ సైజు నడుము లూజు ఆ 4 భాగాలు చేసుకుంటే 7.5 కాకుండా ఒక 8, 8.5 ఎంత వచ్చినా సరే ఈ రౌండ్ అప్ అనేది మీకు కరెక్ట్ గా సరిపోవాలన్నమాట. ఇక్కడ బోట్ నెక్ లో చంక రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? తర్వాత ఏంటంటే కొంతమందికి ఏంటి నన్ను నీ కింద కామెంట్స్ లో కూడా అడిగినరండి ఇంతకుముందు, మా ఇదిగోండి ఇక్కడ నుంచి మేము రౌండ్ అప్ అనేది చేసుకున్నాము, ఇదిగోండి మీకు ఇక్కడ 7.5 ఇంచ్ అని వచ్చింది, మాకు కొంచెం పక్కకు వచ్చిందండి, ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా వచ్చింది అని అడిగినరండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ లో కూడా అంతేనండి. ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది వేసుకున్నప్పుడు మీకు ఒకవేళ 7.5 నాకు ఇక్కడికే వచ్చింది, లేదు మీకు కొంచెం ఇక్కడికి వచ్చింది అనుకోండి, అంటే మీ నడుము లూజు ప్రకారంగా ఈ కొలత తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అటు జరిగింది అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఏం లేదు, ఇదే మార్కింగ్నే మీరు ఫైనల్ చేసుకోవాలి. అంటే మీకు చంక రౌండ్ గొలుచుకున్నప్పుడు ఎక్కడికైతే వచ్చిందో అదే ఫైనల్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మీ చెస్ట్ సైజు ఇక్కడ వరకు వేసుకుంటే మీకు సరిపోతుంది అని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి, ఇక్కడ నుంచి కింది వరకు లైన్ డ్రా చేసేసుకోవాలి, లేదు ఇక్కడికంటే కొంచెం 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం ఎవరికి కూడా 1/2 ఇంచ్ అనేది తక్కువ రాదు, ఇక్కడికి వస్తుంది లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెరుగుతుంది కానీ తక్కువ మాత్రం రాదు. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా మీరు ఇదిగోండి ఈ మధ్యలో పాయింట్నే మీరు తీసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి నాకైతే ఇదిగోండి ఇక్కడ మధ్యలో వరకు వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి నేను 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఈ దీంట్లో ఒక 1/2 ఇంచ్ అట్లా పరకు వచ్చినా ప్రాబ్లం ఏం లేదండి, మీరు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పీస్ ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ రౌండ్ తీసుకుంటున్నాం కదా చంక రౌండ్, ఈ రౌండ్ ఎంత మెజర్మెంట్ అనేది మీరు బాగా గమనించాలండి, పొరపాట్లు అనేది ఇక్కడనే చేస్తారు. ఇప్పుడు ఇదేంటి మనకి నడుము లూజు 30 ఇంచులు అంటే చిన్న బ్లౌజు, మీకు మన ప్రీవియస్ వీడియోస్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి చిన్న బ్లౌజు పెద్ద బ్లౌజు ఏంటి అనేది, మీరు కొత్తగా ఇప్పుడే చూస్తున్న వాళ్ళకైతే అది అర్థం కాదండి, మీరు మన ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి మీకు అర్థం అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజు కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీరు కూడా చిన్న బ్లౌజ్ చిన్న సైజే తీసుకున్నారు కానీ రౌండప్ చేసుకునేటప్పుడు పొరపాటున ఇదిగోండి ఇప్పుడు ఈ రౌండప్ అనేది 1.5 తీసుకోకుండా కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఇట్లా అడ్జస్ట్మెంట్ నార్మల్గా ఏం చేస్తారంటే కొంతమంది ఇట్లా తీసేసుకుంటారు, తర్వాత ఈ విధంగా కొలుచుకుంటారు అనమాట. మనకేంటి ఇక్కడ 30 ఇంచులు అంటే 7.5 ఇంచెస్ రావాలి కదా, దానికోసమని ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. 7.5 ఇంచ్ ఎక్కడ వస్తుంది ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది, అంటే వాళ్ళు ఇక్కడ మార్కింగ్ వేసేసుకుంటారు. వేసేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఇంచెస్కి చూసుకుంటే ఇక్కడ వాళ్ళకు ఖర్చు 1.5 ఇంచే ఉంటుంది, అయ్యో మరి ఏంది ఇక్కడ 8 ఇంచెస్ కలుపుకున్నప్పుడు ఏమో ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చేసింది, మేము 7.5 తీసుకుంటే ఇక్కడ ఖర్చు తగ్గిపోతుంది అనుకుంటారు. అంటే ఇక్కడ చంక రౌండ్ తీసుకోవడం ఇలా చాలా ఇంపార్టెంట్ అండి బోట్ నెక్ మెథడ్లో. ఇట్లా తీసుకోవద్దు ఎప్పుడైనా కూడా, మీరు చిన్న సైజు ఉంటే 1.5 ఇంచ్ అనేది తీసుకోండి, లేదు మీకు నడుము లూజు 34, 36 ఆ విధంగా ఉందనుకోండి అప్పుడు మీరు 1.5కి మార్కింగ్ చేసుకోండి, అప్పుడు మీకు దీని లెంత్ పెరుగుతుంది, నడుము లూజు కొలత పెరుగుతుంది, ఈ రౌండప్ కూడా అప్పుడు మీకు ఇక్కడ వరకు వస్తుంది, అప్పుడు నార్మల్గా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు అది వేరే విషయం. ఏంటంటే ఈ రౌండప్ తీసుకోవడం కూడా నేను చెప్పిన మెథడ్లోనే మీరు రౌండప్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అయితే పీస్ని కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ వరకే మనం కట్ చేసుకోవాలి, ఏంటంటే మనం ఇక్కడ కట్ చేసుకోవద్దు. ఓకేనా? నేను కటింగ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగానో. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా దగ్గర ఇదిగోండి ఈ పార్ట్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ విధంగా మడత వస్తుంది, అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవాలని గుర్తుంటుంది. ఇదిగోండి ఒక చిన్న ఘాట్ వేసేసుకోండి, మనకి ఇక్కడ డాట్ వేసుకోవాలి, ఈ డాట్ పొడవు వచ్చేసి మనకి 4.5 ఇంచులు వేసుకోవాలి. ఏంటి మనకి బోట్ నెక్ బ్లౌజ్ అన్నప్పుడు 4.5 లేదంటే 4 ఇంచులు, అంతేగాని మనకి 3 ఇంచులు, 3.5 అట్లా వేసుకోవద్దు. ఓకేనా? ఇదిగోండి 4.5 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చాలామంది డ్రాప్ షేప్ కానీ లేదంటే వేరే ఏదన్నా షేప్ చేసేసుకుంటారండి, అది మన చాయిస్. నార్మల్గా మన బ్యాక్ డీప్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ తీసుకోండి, ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇదిగోండి బ్యాక్ డీప్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1.25 ఇంచులు వచ్చింది, అంటే 1.25 ఇంచులకి మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అంటే 4.5 ఇంచులు వస్తుంది. ఈ 4.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి.
ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన షేప్ మీ ఛాయిస్ ని బట్టి తీసుకోవచ్చుండి నేనైతే ఇక్కడ నార్మల్ గా పార్ట్ షేపే తీసేసుకుంటున్నాను ఈ విధంగా పార్ట్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ రౌండ్ అప్ షేప్ ని కూడా మనం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్